హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా సూపర్గా ఉన్నానండి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఒకసారి తప్పకుండా లైక్ ఇచ్చేయండి. ఇప్పుడైతే మా గార్డెన్ చూపిస్తూ ఉన్నాను. రీసెంట్గా చాలా మొక్కలు ప్రూనింగ్ చేశానండి. గులాబీలు ఆల్మోస్ట్ కట్ చేశానన్నమాట, చాలా వరకు కొమ్మలన్నీ. ఇప్పుడైతే ఒక 20 డేస్ అవుతుంది అలా కట్ చేసి, ఆ తర్వాత ఇలా చిగుర్లు వచ్చి మొగ్గలన్నీ చాలా చాలా బాగా వస్తూ ఉన్నాయి. ఇది మంచి సీజన్ అన్నమాట, అన్ని ఫ్లవర్స్ కూడా చాలా చాలా బాగా వస్తాయండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఆ తర్వాత మొక్కల కోసం కంపోస్ట్ బిన్ అనేది తీసుకున్నామండి. ఇది యాక్చువల్గా మ్యాట్ గార్డనర్ తన వీడియోలో చూపించారనమాట. అది మేము ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చారు, ఆ అడ్రస్ కాంటాక్ట్ అయ్యి తీసుకున్నాము. ఇందులో ఇంకా రెగ్యులర్గా ఈసారి కంపోస్ట్ చేద్దాము అని అయితే, ఇది ఈ పని అయితే మా వారిదే అనమాట. తనే ఇందులో అంత కూరగాయలన్నీ వేస్టేజ్ ఉంటుంది కదా, అదంతా తీసి పెడతాను. తనే వేసి కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసి రోజు ఇలా మూవ్ చేస్తూ ఉండాలన్నమాట, తిప్పుతూ ఉండాలి. అప్పుడు కంపోస్ట్ అనేది బాగా తయారవుతుందండి. ముందు తెచ్చాం కానీ బట్ మేము ఫ్రీక్వెంట్గా ఇలా వేయడము తిప్పడం చేయలేదు. సో అందుకని ఇంతకుముందు కంపోస్ట్ అయితే ప్రిపేర్ అవ్వలేదండి. ఈసారి అయితే సీరియస్గా చేస్తూ ఉన్నాము. ఇప్పుడైతే టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉన్నానన్నమాట. నిన్న స్కూల్స్ అన్నీ బంద్ కదా, సో హాలిడే ఉన్నింది. నేనైతే చాలాసేపు నిద్రపోయానండి. నాకు మెలకు వచ్చేసరికి లిటరల్లీ 7:45 అలా అయిపోయిందనమాట. ఇంకా 8కి లేచి అప్పుడు కొంచెం కాఫీ చేసుకొని పాలు కాచి బాబుకి పాలు ఇచ్చి తాగి టిఫిన్ అన్నీ నెమ్మదిగా ప్రిపేర్ చేస్తూ ఉన్నానన్నమాట. బట్ బాడీకి అప్పుడప్పుడు కాస్త రెస్ట్ అనేది అవసరం కదా. రెగ్యులర్గా ఒక మెషిన్ లాగా 5:30కే లేవడము, పనులన్నీ హడావిడిగా చేసుకోవడం అలా ఉన్నింది. బట్ నేను నిన్న అయితే బాగా ఎంజాయ్ చేశానండి, హ్యాపీగా నిద్రపోయాను. అలాగే వంటలన్నీ కూడా నెమ్మదిగా హ్యాపీగా చేసుకున్నానమాట. బట్ టైం టు టైం తినాలి అనేది ఎక్కువగా మైండ్లో ఉండడం వల్ల టైంకి చేసేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. బట్ నిన్న అయితే బాగా లేట్ అయిపోయిందండి, ఒక 9:45 అలా అయిపోయిందనమాట టిఫిన్. మామూలుగా అయితే బాబు 7:30కంతా టిఫిన్ తినేసి వెళ్తాడు, బట్ నిన్న ఏంటంటే ఇంకా తను కూడా లేట్ లేచాడనమాట. సో అన్నీ లేట్ అయిపోయాయి. బట్ వీడియో అయితే షూట్ చేసుకుందాము, ఇంకా హాలిడే కదా కాస్త నెమ్మదిగా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వీడియో అనేది షూట్ చేస్తూ ఉన్నానన్నమాట. ఫస్ట్ అయితే నేను ఎయిర్ ఫ్రయర్లో వేరుశనగకాయలు పెట్టేశానండి. వేరుశనగకాయలు రోస్ట్ అయిపోతాయన్నమాట. సైమల్టేనియస్గా పనులు చేసుకుంటాను అని చెప్తూ ఉంటాను కదా, ఇలాగే చేస్తూ ఉంటానన్నమాట. ఆ మెయిన్ టైంలో నేను పెసరపప్పు నైట్ పెసలు నానేసాను. సో అవి గ్రైండ్ చేస్తూ ఉన్నానమాట. ఇలా పెసరట్టు కోసము పెసలు నానేసుకొని నైట్ మార్నింగ్ వాటర్ తీసేసి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్, అలాగే జీలకర్ర, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం అల్లం కూడా వేసుకుంటే బాగుంటుంది. బట్ నేను ఈరోజు అయితే అల్లం వేయలేదండి. కొంతమంది పెసలతో పాటు బియ్యం కూడా నానేస్తూ ఉంటారు, నేను ఎప్పుడు అలా ప్రిపేర్ చేయలేదన్నమాట. ఇలా పెసలు నానేసుకొని పెసలు గ్రైండ్ చేసేటప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేసేస్తాను. నాకైతే చాలా బాగా వస్తాయండి ఇలా. ఒకసారి మీకు తప్పకుండా ట్రై చేయండి, ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను బోల్డ్ అని సాల్వ్ చేశానన్నమాట ఇలా. నాకైతే చాలా బాగా పెసరట్టు అనేది క్రిస్పీగా చాలా థిన్గా వస్తుంది అన్నమాట, చాలా చాలా బాగుంటుంది. మా బాబుకి అయితే పెసరట్టు నేను చేసేది చాలా చాలా ఇష్టం అన్నమాట. సో ఇలా గ్రైండ్ చేసేస్తూ ఉన్నాను. ఎయిర్ ఫ్రయర్ ఏంటంటే నాకు ఈ మధ్య కాలంలో బాగా హెల్ప్ అవుతున్నది ఇలా వేరుశనగకాయలు రోస్ట్ చేసుకోవడానికి. ఎందుకంటే స్టవ్ మీద పెడితే మళ్ళీ కలుపుతూ ఒక మనిషి ఉండి చూసుకోవాలి కదా, ఇవన్నీ చేస్తూ ఉంటే మాడిపోతూ ఉంటుంది. సో సైమల్టేనియస్గా పనులు అయిపోవడానికి నాకు ఎయిర్ ఫ్రయర్ బాగుంది అనిపించింది. అందులో అయితే మాడడము అలా ఉండదు కదా, టైం సెట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇంకా పాలు కాచేసి బాబుకి అయితే పాలు ఇచ్చేస్తూ ఉన్నానన్నమాట. ఇందులో కొంచెం మిరియాల పొడి కూడా వేస్తూ ఉన్నానండి, శొంఠి కూడా వేస్తూ ఉన్నానన్నమాట. ఈ సీజన్లో పిల్లలకి చాలా మంచిది, పాలల్లోకి శొంఠి, మిరియాల పొడి, అలాగే పసుపు యాడ్ చేసి ఇవ్వండి. ఆ తర్వాత ఇంకా ఇలా పెసలు అయితే గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. పెసరట్టు కోసం బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయిందన్నమాట. ఎయిర్ ఫ్రయర్లో నేను 20 మినిట్స్ ఉంచుతానండి వేరుశనగకాయలు. ఫస్ట్ 10 మినిట్స్ ఉంచిన తర్వాత తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేస్తానన్నమాట. అన్నీ కలిపేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ పెడతాను. చాలా బాగా వస్తాయండి, నాకైతే ఈజీగా పని అయిపోతున్నట్టు అనిపించింది అన్నమాట.
ఎప్పుడన్నా ఫ్రీ టైంలో ఇంట్లో ఏదైనా వేరే పని చేసుకుంటూ ఉన్నా, లేకపోతే మధ్యాహ్నం రెస్ట్ తీసుకునే టైంలో కూడా ఇలా ఎయిర్ ఫ్రయర్లో నేను వేరుశనగకాయలు పెట్టేసి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటానన్నమాట. నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకొని వాడుకోవచ్చు కదా అనేసి ఇలా బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. దీంట్లో వాటర్ అనేది మనము దోశ బ్యాటర్ లాగా కన్సిస్టెన్సీ చూసుకోవాలన్నమాట. మరీ పల్చగా వాటర్ అనేది ఎక్కువ వేసేయకూడదు. ఆ తర్వాత ఇంకా టిఫిన్ ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాను కదా, ఆ మెయిన్ టైంలో ఇంకా ఈరోజు అయితే లెమన్ వాటర్ కానీ బార్లీ కానీ ఏది తీసుకోలేదండి. ఆల్రెడీ బాగా లేట్ అయిపోయింది కదా, ఇంకా కాఫీ తాగేద్దాము అనేసి కాఫీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నానన్నమాట. చాలా చల్లగా ఉన్నింది. నిన్న అయితే బాగా వర్షం పడిందనమాట. నైట్ నుంచి మొన్న నైట్ నుంచి కంటిన్యూగా వర్షం పడుతుంది, ఆగుతుంది. అలా డే అంతా కొంచెం చిత్తడిగా ఉన్నిందండి. అందుకనేసి ఎక్కువగా ఇలా వేడి వేడిగా ఉండేవి తాగాలి అనిపిస్తూ ఉంటుంది కదా, అందుకనే నేనైతే మార్నింగ్ కాఫీ తాగిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తాము. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కషాయం అయితే తీసుకోవడం స్టార్ట్ చేశానన్నమాట. పిల్లలు కూడా స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా, రెగ్యులర్గా కాఫ్, కోల్డ్, ఫీవర్ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకోసం కషాయం అనేది స్టార్ట్ చేశానన్నమాట. మీరు కూడా వీలైతే స్టార్ట్ చేయండి. మనకి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే కషాయాలు చేసుకోవచ్చు. నేను ప్రతి వీడియోలో ఒక కషాయం అనేది ఖచ్చితంగా యాడ్ చేసి చూపిస్తానండి. మీకు హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. హెల్ప్ అయితే కనుక కమెంట్ చేయండి. ఇప్పుడైతే కాఫీ చేసుకుంటున్నాను అన్నమాట. ఈ కాఫీ తాగడం అనేది చాలా చాలా ఇష్టమైన విషయం అన్నమాట. నాకైతే మార్నింగ్ టైమ్స్ ఎస్పెషల్లీ కాఫీ చాలా ఇష్టంగా తీసుకుంటానండి. నాకు ఎందుకో చాలా చాలా ఇష్టం. అలాగే డైరెక్ట్ బ్రూ పౌడర్ వేసుకొని ఇన్స్టెంట్ కాఫీ తాగడం అస్సలు ఇష్టం లేదన్నమాట. దాంట్లో ఖచ్చితంగా డికాషన్ పడాల్సిందే, అప్పుడే ఆ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇలా కాఫీ చేసుకొని ఇద్దరం తాగుతామండి. తనకి టైం ఉంది అంటే నాతో కూర్చొని కాస్త మాట్లాడుకుంటూ తాగుతారు, లేదు ఆయనకు వర్క్ ఉంది అంటే మాత్రం సిస్టమ్ దగ్గరే కూర్చొని ఉంటారు. ఇంకా నేను అయితే టీవీ చూసుకుంటూ కాఫీ తాగేస్తానన్నమాట. ఈ మధ్య కాలంలో అయితే నాకు వెబ్ సిరీస్ కొన్ని బాగా నచ్చుతున్నాయి. అలాగే తర్లా అని చెప్పాను కదా, అది కూడా చాలా బాగుందన్నమాట సినిమా. నాకైతే లేడీ ఓరియంటెడ్ మూవీస్ బాగా బాగా నచ్చుతున్నాయి. ఒకసారి మీకు టైం ఉంటే కనుక చూడండి. నేనైతే ఎక్కువ ఖాళీగా ఉండడానికి ఇష్టపడట్లేదు. ఏదో ఒక పని చేసుకోవడము, లేదంటే టీవీ చూడడము, గార్డెనింగ్ చేసుకోవడము, కుకింగ్ చేసుకోవడం అలాగే టైం స్పెండ్ చేస్తూ ఉన్నానన్నమాట. ఎందుకంటే ఖాళీగా ఉంటే మైండ్లో రకరకాల థాట్స్ అనేవి వచ్చి మైండ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో అందుకనేసి నేను ఎక్కువగా బిజీగా ఉండడానికే ట్రై చేస్తూ ఉన్నాను. లేదంటే కనుక హ్యాపీగా నిద్రపోతానండి. ఎక్కువ టైమ్స్ మధ్యాహ్నం నిద్రపోవడానికి ఇష్టపడట్లేదు, ఎందుకంటే మళ్ళీ నైట్ టైంకి నిద్ర పట్టట్లేదు. అందుకనేసి నిద్ర కూడా స్కిప్ చేసేస్తూ ఉన్నానన్నమాట. ఇప్పుడైతే వేరుశనగకాయ పచ్చడి ప్రిపరేషన్కి ఆనియన్స్ అలాగే ఒక టమాటా వేశాను, అలాగే పచ్చిమిర్చి వేశానండి. ఒక్కొక్కసారి దీంట్లోకి నువ్వులు కూడా వేసి వేయించుకుంటానన్నమాట. మామూలుగా ఈ మధ్యకాలంలో నేను ఏ రెసిపీ చేసా కూడా కాస్త ఆయిల్ అలాగే కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి హెల్త్కి చాలా మంచిది అంటూ ఉన్నారు కదా, ఎలాగో నేను ఇంట్లో నెయ్యి ప్రిపేర్ చేస్తాను, అందుకనేసి వాడుతూ ఉన్నానన్నమాట. ఇప్పుడైతే వేరుశనగకాయలు ఒక 10 మినిట్స్ అయిపోయిందండి. జస్ట్ అలా కలిపేసి మళ్ళీ 10 మినిట్స్ యాడ్ చేసి పెడుతూ ఉన్నానన్నమాట. ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. నా దగ్గర ఉన్నది ప్రెస్టీజ్ అన్నమాట, బట్ ఫిలిప్స్లో బోల్డ్ అనే ఆప్షన్స్ ఉంటాయని విన్నాను. మీరు ఎవరైనా తీసుకోవాలి అంటే కాస్త రీసెర్చ్ చేసి తీసుకోండి. ఇప్పుడైతే ఈ చాపర్లో నేను ఆనియన్స్ అనేవి చిన్నగా చాప్ చేస్తూ ఉన్నానండి. ఎందుకంటే పెసరట్టుకి ఆనియన్స్ అనేవి చాలా చిన్నగా తరుక్కుంటే చాలా చాలా బాగుంటుందన్నమాట. పెసరట్టు చేశాను అంటే కంపల్సరీ ఆనియన్స్ అనేవి వేస్తేనే మా బాబుకి ఇష్టము. సో కంపల్సరీ ఆనియన్స్ అనేవి నేను కట్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడైతే ఇంకా 10 మినిట్స్ అయిపోయిందండి. వేరుశనగకాయలు కూడా బాగా రోస్ట్ అయిపోయాయన్నమాట. ఈవెన్గా రోస్ట్ అవుతాయి, ఆ డిఫరెన్స్ అయితే నేను గమనించాను. మామూలుగా పాన్ మీద చేసుకుంటే కొన్ని కొన్ని బ్లాక్ ఒకవైపు బ్లాక్ అవ్వడం, అలా అన్ఈవెన్గా కుక్ అవుతూ ఉంటాయి కదా. సో మనము ఇలా చేసుకుంటే ఏంటంటే ఈవెన్గా కుక్ అవుతాయి. ఆ తర్వాత ఇంకా వేరుశనగకాయలు గ్రైండ్ చేసేస్తానండి. ఫస్ట్ కొన్ని వేసి గ్రైండ్ చేసిన తర్వాత ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్నాను కదా ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి, అది కూడా వేస్తానన్నమాట. నేనైతే చింతపండు ప్రిఫర్ చేయనండి ఎక్కువ రెసిపీస్లో, ఎందుకంటే మా ఇంట్లో చింతపండు అనేది పడదన్నమాట. అందుకనే మా మమ్మీ చింతకాయ గుజ్జు ఉంటుంది కదా, అది తయారు చేసి ఇచ్చారనమాట. అదైతే పప్పులోకి వేసుకుంటూ ఉంటాను. బట్ రసంలోకి అయితే నేను నిమ్మకాయ పిండుకుంటానండి. యూజువల్గా టొమాటో యూజ్ చేస్తాను, లెమన్ అనేది పిండుకుంటానన్నమాట. చింతపండు అనేది పులిహోరకి, కొన్ని వాటికి మాత్రమే మ్యాండేటరీ అన్నప్పుడు మాత్రమే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. చేపల పులుసు వాటన్నిటికీ చింతపండు వాడాల్సి వస్తుంది కదా, అప్పుడైతే యూజ్ చేస్తాను అన్నమాట.
ఇలా లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. ఆ వేరుశనగకాయ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ డిఫరెన్స్ అయితే మీకు బాగా తెలుస్తుందన్నమాట. ఈసారి ఎప్పుడైనా చేసుకునేటప్పుడు వేరుశనగకాయ పచ్చడి చేసుకున్నప్పుడు కొత్తిమీర వేసుకోండి. ఫైనల్గా చాలా బాగుంటుంది ఫ్లేవరు. ఇలా ప్రిపేర్ అయిపోయిందన్నమాట. ఇంకా ఇప్పుడు దోశలు అయితే వేస్తూ ఉన్నానండి. యాక్చువల్గా ఏమైంది అంటే, నేను ఏదైనా వీడియో తీయాలి, షూట్ చేయాలి అన్నప్పుడే అటు ఇటుగా వస్తూ ఉంటాయన్నమాట. ఆ కెమెరా ఆపేసి మళ్ళీ దోశలు వేసానంటే సూపర్గా వస్తూ ఉంటాయి. ఏంటో మరి నాకైతే అర్థం కాదు. అంటే ఆ పొజిషన్ కెమెరా పెట్టుకున్నప్పుడు చెయ్యి అడ్డం వస్తుందనో ఏంటో కానీ నేను కొంచెం ఇబ్బంది అయిపోతుందన్నమాట వేయడానికి. న్యాచురల్గా వేసింది ఇంకా బాగుంటాయి. బట్ నిన్న అయితే చాలా టైం పట్టిందండి ఇలా షూట్ చేసేటప్పుడు, బోల్డ్ అన్నిసార్లు అన్నమాట. ఒకసారి ఏమైపోయింది అంటే, దోశ తీద్దాము అనుకుంటే ఆ మూతకి దోశ ఎత్తుకుపోయి ఇట్లా దోశ చినిగిపోయినట్టు వచ్చేసిందనమాట. అలా 2-3 సార్లు అయింది. సో ఇంకా కాన్షియస్గా చేద్దాము అని మళ్ళీ ఒకసారి దోశ వేసి చేశాను. ఫస్ట్ టైం దోశ వేసేటప్పుడు ఏంటంటే కొంచెం అతుక్కుంటుందండి లైట్గా, ఎందుకంటే ఇది ఐరన్ కడాయి, అరే ఐరన్ ప్యాన్ కదా. సో క్యాస్ట్ ఐరన్ ప్యాన్లో అలాగే ఉంటుందన్నమాట. ఫస్ట్ దోశ ఒకటి కొంచెం ఇబ్బందిగా వస్తుంది, నెక్స్ట్ నుంచి చాలా చాలా బాగా వస్తాయి. ఇదైతే ఫస్ట్ది అనమాట. అందుకే నేను కొంచెం అలా అట్ల కాడ తీసుకొని అలా అనాల్సి వస్తుంది. బట్ స్టిల్ చాలా చాలా బాగా వస్తాయి. మీరే చూస్తూ ఉన్నారు కదా ఎంత బాగా వచ్చిందో. నేను చాలా థిన్గా వేసానన్నమాట, అందుకనే చాలా క్రిస్పీగా వచ్చింది. సూపర్ టేస్టీగా ఉంటాయండి. మా ఇంట్లో అయితే నేను పెసరట్టు చేస్తే చాలా చాలా ఇష్టం అన్నమాట మా బాబుకి. సో తను ఏదైనా చేసినప్పుడు సూపర్గా ఉందమ్మా అని అని తిన్నప్పుడు నాకు కలిగే సాటిస్ఫాక్షనే డిఫరెంట్ అండి. ఏదో సాధించేసిన ఫీలింగ్ అయితే నాకు వచ్చేస్తుంది. అట్లీస్ట్ నా రెస్పాన్సిబిలిటీస్ నేను కంప్లీట్గా ఫిల్ చేస్తున్నాను కదా, ఫుల్ఫిల్ చేస్తున్నాను కదా అని అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడైతే ఇంకా కషాయం చూపిస్తానన్నాను కదా, మార్నింగ్ పైన శంకు పూలు ఉన్నాయండి, ఆ శంకు పూలు కోసుకొని వచ్చానన్నమాట. ఇంకా కషాయం చేస్తూ ఉన్నాను బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత. 11 o'clockకి అలాగ చేశానన్నమాట. నిన్న అయితే కొంచెం చల్లగా ఉన్నింది కదా, ఎస్పెషల్లీ ఇలా చల్లగా వర్షం పడుతూ ఉన్నప్పుడు ఎక్కువసార్లు వేడివేడిగా ఉన్నవి ఏమైనా తాగాలి అనిపిస్తూ ఉంటుంది. అలాంటి క్రేవింగ్స్ ఉన్నప్పుడు టీ కాఫీలు 2-3 సార్లు తాగడం కంటే ఒకసారి ఇలా కషాయం కానీ గ్రీన్ టీ కానీ ఏదో ఒకటి అట్లీస్ట్ హాట్ వాటర్ తాగినా మంచిది అన్నమాట. అలా అలవాటు చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే ఇలా చేశాను కదండి, చూడడానికి కూడా ఎంత కలర్ఫుల్గా ఉంటుందో. అసలు ఈ శంకు పూల కషాయము కలర్ చూస్తూ ఉన్నారా ఎంత బాగుందో. అలా చూస్తూ ఉండిపోతాం. కొన్ని కొన్ని రెసిపీస్ చేసినప్పుడు ఆ కలర్ కానీ ఆ స్మెల్ కానీ మనకి చాలా రిఫ్రెషింగ్గా చేస్తాయన్నమాట. అందులో ఈ శంకు పూల కషాయం ఒకటి ఎంత బాగుందో చూసారా, ఏదో ఫుడ్ కలర్ యాడ్ చేసినట్టుగా అలా ఉందన్నమాట. ఆ ఫ్లవర్స్లో ఉన్న కలర్ అంతా కూడా వాటర్లోకి వచ్చేస్తుంది. ఇలా డైరెక్ట్గా అన్నా తీసుకోవచ్చండి, లేదంటే హనీ వేసుకోవచ్చు, ఆ తర్వాత లెమన్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. అలా వేసుకొని కూడా తాగొచ్చు, ఎవరి ఇష్టం బట్టి వాళ్ళు ఫాలో అవ్వచ్చు. నేనైతే ఇప్పుడు చూపిస్తున్నాను కదా, దీంట్లోకి హనీ కొంచెం యాడ్ చేద్దాం. పిల్లలు అయితే డైరెక్ట్గా తాగడానికి ఇష్టపడరు కదా, అందుకని కొంచెం హనీ యాడ్ చేశానన్నమాట. సరే చూస్తూ ఉన్నారా అసలు కలర్ మారిపోయింది హనీ యాడ్ చేసేసరికి. ఆ తర్వాత లెమన్ యాడ్ చేశానన్నమాట. లెమన్ యాడ్ చేస్తే ఇది ఇంకో కలర్కి మారిపోయింది. అసలు నాకు చాలా గమ్మత్తుగా అనిపించింది అన్నమాట చేసేటప్పుడు, చూస్తూ ఉన్నప్పుడు కూడా. ఎందుకు మారింది అనేది అయితే తెలియదు కానీ రీజన్, బట్ చాలా బాగా అనిపించింది. ఇప్పుడు చూస్తూ ఉన్నారు కదా, ఇలా లెమన్ స్క్వీజ్ చేసేసి కలిపేసరికి ఇంకొక డిఫరెంట్ కలర్కి చేంజ్ అయ్యిందనమాట. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో కనుక శంకు పూలు ఉంటే డైలీ చేసుకోవడం చాలా చాలా మంచిదంట, హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి అని విన్నానండి, అందుకనే చెప్తూ ఉన్నాను. మనం దేవుడికి పెట్టైనా సరే 4 పూలు వచ్చాయనుకోండి, దేవుడికి పెట్టి నెక్స్ట్ వాటిని వాష్ చేసుకొని మళ్ళీ మనం కషాయంలాగా కూడా వాడుకోవచ్చు అనమాట. డ్రై అయినా కూడా వాడుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇలాగా ఈరోజు అయితే ఈ కషాయం చేశానన్నమాట. టేస్ట్ అయితే ఏముండదండి, న్యూట్రల్గా ఉంటుంది అంతే. మనం లెమన్ స్క్వీజ్ చేసాం కదా హనీ, ఆ టేస్ట్ తెలుస్తుంది. కానీ శంకు పూల కషాయము అని అయితే ఎవరికి అర్థం కాదు. ఆ తర్వాత ఈవినింగ్ అయిపోయింది. ఇంకా హాలిడేస్ అంటే పిల్లలు ఏదో ఒకటి స్నాక్ అడుగుతూ ఉంటారు కదా. ఇంకా నాకు వీలైనంతలో డీప్ ఫ్రైస్ ఎక్కువ చేయకూడదని మైండ్లో అనుకున్నానండి, అందుకని ఎక్కువ చేయట్లేదన్నమాట.
సో ఇంకా ఫ్రెంచ్ ఫ్రై చేద్దాం అనుకున్నా డీప్ ఫ్రై ఎందుకు లే, ఎయిర్ ఫ్రైయర్ ఉంది కదా అని ఎయిర్ ఫ్రైయర్లో చేస్తూ ఉన్నాను. బట్ ఎప్పుడైనా సరే పొటాటోస్తో రెసిపీస్ చేసేటప్పుడు ఆ పొటాటోస్ని బట్టి టేస్ట్ వస్తుందండి. పొటాటోస్ మంచివి అయితే ఏ కర్రీ చేసినా ఫ్రై చేసినా కూడా కాస్త టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఈ మధ్య కాలంలో అయితే కొంచెం స్వీట్ పొటాటోస్ లాగా వస్తూ ఉన్నాయి కదా, వాటితో ఏం చేసినా కూడా కాస్త స్వీట్గా మెత్తగా ఉంటాయన్నమాట, క్రిస్పీగా రావు. నాకు అది అలాగే జరిగింది ఈరోజు. అయితే ఇవైతే కొంచెం స్వీట్ పొటాటో టైప్ అనుకుంటానండి, ఎందుకంటే ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా క్రిస్పీగా పూర్తి క్రిస్పీగా రాలేదన్నమాట, కొంచెం మెత్త మెత్తగా లైట్గా అలా అనిపించాయి. బట్ టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి. ఫస్ట్ అయితే ఎయిర్ ఫ్రై తీసుకున్నానండి, దానికి బాటమ్ సైడ్ మనం ఆయిల్ అప్లై చేయాలన్నమాట. ఆ తర్వాత ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కట్ చేసుకున్నాను కదా, ఈ పొటాటోస్ని వేస్తూ ఉన్నాను. చాలా చాలా సింపుల్ అండి, మనం డీప్ ఫ్రై చేసుకొని కూడా తినొచ్చు. డీప్ ఫ్రై చేసుకుంటే మేబీ ఇంకొంచెం క్రిస్పీగా ఉన్నదానికంటే వచ్చేవేమో అని అనిపించింది, బట్ ఎయిర్ ఫ్రైయర్ హెల్తీ ఆప్షన్ కాబట్టి ఇదైతే ఇలాగే చేశాను. ఆ తర్వాత సాల్ట్ వేసానండి, సాల్ట్ వేసి అలా కలిపేశానన్నమాట. మనం యాక్చువల్గా ఒక బౌల్లో ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకొని అందులోనే కలిపి అందులోనే ఆయిల్ అప్లై చేసుకొని ఫైనల్గా ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్లో మనము వేసుకుంటే సరిపోతుంది. బట్ నేను కొంచెం హడావిడిగా చేశానన్నమాట, అందుకనేసి ఇలా చేస్తూ ఉన్నాను. దీంట్లో పొటాటో వేసి సాల్ట్ వేసాను, ఆ తర్వాత ఆయిల్ వేసి అన్నిటికీ ఆయిల్ అప్లై అయ్యేలాగా చూడాలన్నమాట. ఆ తర్వాత ఇలా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసి ఫైనల్గా ఒక 20 మినిట్స్ అండి, 20 మినిట్స్ టైం పడుతుంది ఈ రెసిపీ అవ్వడానికి. ఇలా పెట్టేసి ఫస్ట్ 10 మినిట్స్ పెట్టాలన్నమాట. 10 మినిట్స్ పెట్టిన తర్వాత మళ్ళీ బయటకు తీసి ఒకసారి మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ పెట్టేయాలన్నమాట, కావాలంటే ఆయిల్ మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. కొంచెం మనం డీప్ ఫ్రైస్ని అవాయిడ్ చేసినట్టు అవుతుంది కదా అన్నట్టు ఇలా చేస్తూ ఉన్నాను. 2-3 టైమ్స్ చేశానండి, ఇలా చాలా బాగానే అనిపించాయి. అంటే దాంతో కంపేర్ చేయలేం కానీ, డీప్ ఫ్రైతో చేసినంత సూపర్ టేస్టీగా అలా క్రిస్పీగా ఉంటాయని చెప్పలేం కానీ, బట్ దీంట్లో మనం తినగలిగేలాగే వస్తాయన్నమాట, పిల్లలకు కూడా నచ్చుతుంది. మా బాబు అయితే చాలా ఇష్టంగా తిన్నాడండి. ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా అవుతాయన్నమాట. అలాగే పెట్టేస్తే కంటిన్యూగా కొన్ని ఒకవైపు మాత్రమే మాడడము అలా అవుతాయన్నమాట, అందుకని కొంచెం చెక్ చేసుకుంటూ ఉండాలి మనము. ఇలా పెట్టేసి ఇంకో 10 మినిట్స్ పెట్టానండి. 10 మినిట్స్ 200 డిగ్రీస్ టెంపరేచర్లో నేను పెట్టానన్నమాట. ఇలా తీసేసరికి చూసారా ఎంత బాగున్నాయో. అసలు పొటాటోస్ ఇంకా మంచివి అయితే ఇలా పొట్టు పొట్టుగా ఉంటాయి కదా స్కిన్, అలాంటివి అయితే మనకి ఇంకా ఎక్కువ క్రిస్పీగా వస్తాయి. బట్ నాకు అంత పర్ఫెక్ట్గా అయితే బయట తీసుకుంటాం కదా అంత రాలేదైతే అనిపించింది అన్నమాట. బట్ టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి. దీనికి మళ్ళీ ఇంకా ఎక్కువ టేస్ట్ యాడ్ అవ్వాలి అనుకుంటే పెరి పెరి పౌడర్ నా దగ్గర ఉందన్నమాట, అది కొంచెం వేశాను. అలాగే ఆరిగానో వేశాను కొంచెం, అంతేనండి. సూపర్గా ఉండింది, మా బాబు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. తనకు ఒక్కటే చేసి ఇచ్చానన్నమాట, ఒక పొటాటో చేసేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఇచ్చేద్దాము అనేసి అలా తన కోసం చేసి ఇచ్చేసాను. మేమైతే ఇంకా టీ తాగామండి మా వారు నేను ఈవినింగ్ అయితే. ఈ మధ్యకాలంలో ఎక్కువగా అల్లం యాడ్ చేస్తూ ఉన్నాను, అలాగే లెమన్ గ్రాస్ కూడా యాడ్ చేస్తూ ఉన్నానండి. పెప్పర్ కూడా సమ్టైమ్స్ యాడ్ చేస్తూ ఉన్నానమాట. దానివల్ల ఏంటంటే మనకి స్టమక్ అప్సెట్స్ అనేవి తొందరగా అవ్వకుండా ఉంటుంది. మిరియాలు వేసుకుంటే థ్రోట్ అనేది కొంచెం క్లియర్గా ఉంటుందన్నమాట. అంతేనండి, నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటూ ఉన్నాను. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.